హలో ఆయన అందరికీ నమస్కారం. నేను లోకల్ బాయ్ అని గంగపుత్రుడు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారు అనుకుంటాను. మీరు బాగుంటే ఇక్కడ నేను కూడా బాగుంటాను, మా అమ్మగారు బాగుంటుంది. ఏం లేదు, ఏంటి ఇక్కడ ఉన్నదని చూస్తున్నారా. సో ఉగాది ఎలాగైతే వస్తుందిగా మన దగ్గరికి, అందుకే చాలా మంది కూడా అడిగారు, చాలా సార్లు అడిగారు కూడా అమ్మకి ఏదైనా కొనినా అని, ఏదైనా కొని అని చాలా కామెంట్లో పెట్టారు. సో అందుకే నేనైతే అమ్మకి ఈ ఉగాది కాబట్టి ఉగాది రోజు మన అమ్మకి గోల్డ్ కొందామని నేనైతే వచ్చాను. ఇది కూడా మీతో షేర్ చేసుకుంటే నాకు హ్యాపీగా ఉంటుంది. అంటే అమౌంట్ అన్నీ ఒక్కసారి అయితే కాదు, నేను లోన్ చెప్తాను ఇది ఎలా కొంటున్నాను గోల్డ్ అనేది. సో ఎంత గోల్డ్ కూడా కొంటున్నాను అది కూడా చెప్తుంది. లోన్కి వెళ్ళిపోదాం. థాడ్ చూస్తాను అమ్మకి గోల్డ్ థాడ్. కూర్చోమ్మా. అంటే అమ్మగారికి చైన్ కాదు థాడ్ కావాలి, థాడ్ మోడల్స్ చూపిస్తే. నేను అమౌంట్ కూడా ఒకేసారి అయితే నేను పెట్టలేదు అమౌంట్ కూడా. ఇక్కడైతే కొంచెం లోన్ కట్టాను, గోల్డ్ లోన్ అయితే కట్టాను. సో దాని ద్వారా అలాగే నా దగ్గర కొంత అమౌంట్ తో కొనడానికి అది వచ్చేది. అంత పెద్ద గోల్డ్ కూడా కొనట్లేదు, ఏదో మా స్థాయి కోల్ది కొంచెం మా అమ్మ హ్యాపీగా ఉండడానికి. స్కీమ్ కట్టారు కస్టమర్, 60,000 స్కీమ్ కట్టారు. చూపించండి లాస్ట్ మంత్. ఇది 2 తులాలు వస్తుందమ్మా. ఓకే, ఇంకా తక్కువలో కావాలంటే ఇంకొంచెం 1.5 తులాలు. ఆహా, 2 తులాల్లోపే 2.5 అలా. 2 తులాల్లోపు అంటే అంటే పైకి 2 పైకి కావాలి, అదే లోపు అన్నారు కదా. రెండున్నర ఉన్నాయి. చూపించు. ఇవే కదా, ఇవే మోడల్ కదా అమ్మా. మోడల్ సేమ్ ఇవే కదా. 2.5 తులాస్ వస్తుంది, చేత కట్టి చేత వస్తుంది. లైఫ్ లాంగ్ ఎలా యూజ్ చేసుకుంటే పర్వాలేదు. చూడు ఎన్ని గ్రాములు ఇది. 29 గ్రామ్స్. ఇది ఇది 2 తులాస్. అవునా, ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేయండి సార్. ఇది ఓపెన్ చేయాలి. 29 గ్రాములు అంటే 2 తులాల కన్నా ఎక్కువ. 23 గ్రాములు. ఇది 23 గ్రాములు. ఇది హ్యాపీగా ఉందా? లావంటే గుల్ల చేత వేరే అనిపిపోతాయి, మా దగ్గర ఉండదు. గుల్ల చేత కంప్లైంట్ ఎక్కువ వస్తుందని మీరు చేయించు. అవును, ఓన్లీ గట్టి చేత ఉండదు. పెట్టుకో మెల్లో చూడు. అంటే మోడల్స్ ఇవే మోడల్స్ ఉన్నాయా కార్డులో? లక్ష్మీ పెట్టండి దాంట్లో ఏమన్నా నచ్చుతుందో చూడండి. ఇది 6 తులం కావాలి, 5 తులం కావాలి? 5 తులంలో చూపించండి, ఎందుకంటే గొట్టం కూడా ఇస్తాను. ఇది 5 తులం. ఇది కూడా 5 తులం. లక్ష్మీ మొత్తం 3 మోడల్సే వస్తాయి. ఎందుకంటే మరి పెద్దది అయిపోద్ది అనమాట. చెప్పు ఏదైనా వచ్చింది చూడు. నీకు ఇందులో ఏదైనా వచ్చింది నీకు?
ఓకే మా అమ్మగారికి అయితే సో ఇది నచ్చిందంట. మీకు ఏది నచ్చిందో కింద అయితే కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. మా అమ్మ అయితే సిగ్గుపడుతుంది, చాలా మాట్లాడాలని ప్రిపేర్ అయ్యి వచ్చాం ఇంటికాడ నుంచి, కానీ ఏం మాట్లాడలేకపోతుంది. నేను కూడా మాట్లాడలేకపోతున్నాను, కొంచెం ఫీల్ అవుతున్నా, సెంటిమెంట్ ఫీల్. సో అందుకనే సో మీరు అయితే కింద కామెంట్ చేయండి. అలాగే మీలో కూడా ఎవరికైనా మీ తల్లిదండ్రులకు ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు ఒకటి రోజు. సో ఇది తీసుకున్నాం అమ్మా, ఇవన్నీ ఇవి పెట్టేయండి. అయితే ఇవి తీసుకున్నాం అమ్మ, ఇది సింపుల్గా ఉందిలే చూడు, ఇది కూడా చూడవచ్చు సార్. వద్దిదా, ఇదే బాగుందా, తీసుకుంటాం. గొట్టాలు ఏమి అడిగా కదా. సో మా అమ్మగారికి అయితే ఫస్ట్ నా చిన్నప్పుడు అయితే తాడు ఉండేది, కాకపోతే కొంచెం అప్పు ఉండడం బట్టి ఆ తాళ్ళు తీసి అమ్మేసి వాళ్ళకి అప్పు తీర్చింది అనమాట. అందుకే నేను ఎదిగిన తర్వాత నేను మంచిగా లైఫ్లో సెటిల్ అయితే ఇప్పటికైనా మమ్మకు తాడుకుందాం ఫిక్స్ అయ్యా. సో మొత్తానికి అయితే సాధించా నేను, హ్యాపీ నేను, మా అమ్మగారే హ్యాపీ. అమ్మా చెప్పు, నీ ఫీలింగ్ ఎలా ఉంది ఇప్పుడు? చాలా సంతోషంగా ఉంది. సిగ్గుపడుగా, మమ్మల్ని ధైర్యంగా మాట్లాడు. నేను చూడు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాను, మళ్ళీ కింద కామెంట్ చేస్తారు ఏంటని. నువ్వు అంత లడలడ మాట్లాడుతావు, మీ అమ్మ మాట్లాడట్లేదని కింద కామెంట్ చేస్తారు అనమాట వాళ్ళు. ఇక్కడ మళ్ళీ నీతోనే మాట్లాడించమంటారు మళ్ళీ. సో ఎలా ఉంది, హ్యాపీయా చెప్పు, నోట్ చెప్పు. చాలా సంతోషంగా ఉంది. చెప్పు వాళ్ళకి ఈ యుగాది రోజు మీరు కూడా మీ తల్లిదండ్రులకి తల్లిదండ్రులకి మీలు కొనండి. చాలా సంతోషంగా ఉంది, మా అబ్బాయి కొన్నాడు. సిగ్గుపడుతుంది మా అమ్మాయి, పర్లేదు నేను మాట్లాడితే నేను కవర్ చేస్తానులే. మనకైతే సిగ్గు ఏమి ఉండదు తెలుసు కదా, మనం ఎప్పుడు న్యాచురల్గా వెళ్ళిపోతాం అలాగా. చూపించన్నా, ఇదేనా గొట్టం సంతల. ఓకే ఇంకా చూసా గొట్టం, ఇదే గొట్టం అంటూ ఉంటుంది అండి. మోడల్స్ ఇంకా అది ఒకటే ఉంటుంది, ఓకే అక్క నచ్చింది కదమ్మా. ఓకే ఇంకేదో అన్నారు, బిల్లు 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 అయిన తర్వాత. ఓకే సో మొత్తానికి అయితే అయ్యండి, మొత్తం వేయండి, మొత్తం వేసి తెలుస్తుంది. అంటే మొత్తం కాల్కులేషన్ చేస్తే ఎంత అవుతుంది బిల్లు అది చూద్దాం. అంటే మన బడ్జెట్కి కరెక్ట్గా ఉందా లేదా ఎక్స్ట్రా అమౌంట్ అయిందా అనేది తెలుస్తుంది అనమాట. ఎందుకంటే మనం వేరే బడ్జెట్ అనుకుని వచ్చాం, పర్లేదు ఎక్స్ట్రా అయినా సరే ఏదైనా సరే కొనేద్దాం, ఏ పర్లేదు అది. అంటే కొంచెం గట్టిగా ఉంటుంది సనం, అంటే తాడు సన్నంగా ఉంటుంది అంటుందన్నమాట. సన్నంగా ఉండాలంటే గట్టిగా ఉంటుంది అనమాట. అంటే మనం ఎక్కువ రోజులు వేసుకున్న సరే ఏం కాదు, గట్టి కొంచెం గట్టి చేతి ఉంటుంది. లూప్ అంటే లావు తీసుకుని ఉంటుంది, డొల్ అంటారు దాన్ని. ఎక్కువ పాడైపోయిన జరుగుతుంది అనమాట. ఏముంది మళ్ళీ ఇంక ఎక్కువ డబ్బులు సంపాదించారనుకో, అప్పుడు 4 పేటల దొరకు ఉంటాను నేను. అమ్మా ఎక్కువ డబ్బులు సంపాదించానుకో అప్పుడు 4 పేటలు కొంటాను, ప్రతి తక్కువ డబ్బులు ఉన్నాయి కదా, ఒక పేట సర్దుకో. ఏం చేస్తావు, కాదు అన్నా తెలుగులో చెప్పు, నేను చదువుకోలేదు 2 క్లాస్ ఇది. పుస్తులు ఉన్నారు కదండి, పుస్తులు పావుతూలం వచ్చేసరికి 18,892 రూపాయలు అయింది సార్. అయితే ఇందులో మనకి డిస్కౌంట్ పర్సెంట్ ఉంటారు, అది మనం చేయిద్దాం. ఓకే సార్, మీకు లాంటి వాళ్ళకైతే కొంచెం ఎక్కువగా చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అమ్మని అంత దీనిగా చూసుకునే ఈ రోజుల్లో ఇలాంటి కొడుకు ఉండడం కూడా ఒక అదృష్టం. దానికి తోడు ఏంటంటే మీరు మీ స్వసిద్ధంగా తనకు కొనిపెడుతున్నారు కాబట్టి డెఫినెట్ గా మీకు ఎంకరేజ్ చేసినట్టుకు మంచి ప్రైజ్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.
ఇది 1,36,000 అయింది కదా, 1,25,000 కోస్తుంది. ఏంటి ఓన్లీ 9,000. అట్లాగే మధ్యలో ఉన్న పైప్ ఉంది కదా సార్, అవునవును ఈ పైప్ కూడా తగ్గుతుంది మనకి. ఓకే ఇది వచ్చేసరికి 6,380 రూపీస్ అవుతుందండి. టోటల్ గా వచ్చేసరికి మీకు 1,25,000 + 16,200 + 6,380 రూపీస్ టోటల్ గా 1,47,500 వస్తుందండి. టోటల్గా యాక్చువల్లీ అయిన కాస్ట్ ఏంటంటే 1,36,000 + 36,000 + 81 +17,792 + 7,135 టోటల్ కాస్ట్ వచ్చేసరికి 1,62,108 రూపాయలు అయింది సార్. ఓకే -147,500 మీకు డిస్కౌంట్ రూపంలో వచ్చింది 14,600 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా ఇదైతే మెయిన్ బిల్, ఇది సో అసలు బిల్ అయితే ఇది. మన అన్నయ్య అయితే మనకి ఇంత డిస్కౌంట్ ఇచ్చాడు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే బిల్ కొట్టేదమ్మా, హ్యాపీ కదా, సరిపోతాయి కదా, సరిపోతుంది సార్. మనకి ఇవే ఉండే పడుతుంది, సర్దుకోవా నెక్స్ట్ సార్ ఎక్కువ డబ్బులు సంపాదించినప్పుడు మళ్ళీ ఇంకా లేదు, గాజులు బ్యాలెన్స్ ఉన్నాయి అమ్మకి, సో బ్యాండేజ్ తీసుకుంటాను. కానీ ఏదైనా పెళ్లి, కానీ ఏదైనా పెళ్లి అవ్వకముందే నీకు కొనగలను, మళ్ళీ పెళ్లి అయిన తర్వాత కొనలేను కదా, మళ్ళీ మా ఆవిడ పోటీకి వస్తుంది. సో సో ఓకే అన్న, బిల్లు కూడా అమ్మ పేరు మీద వాస్ పిల్లి రాములు అమ్మ, రాములమ్మ. సో మొత్తానికి అయితే స్కీమ్ కార్డు ఇది, దీని అయితే క్లోజ్ చేసేస్తున్నాం. దీని ద్వారా వచ్చిన అమౌంట్ నా దగ్గర అమౌంట్ కూడా అదే మిక్సింగ్ చేసి, సో నేను తీసుకున్న గోల్డ్ అయితే, గోల్డ్కి అయితే బిల్ అయితే కడుతున్నాను నేను. సో శ్రీనివాస్ గారికి అయితే థ్యాంక్స్, తన బట్టే మన అదే గోల్డ్ తన స్కీమ్ బట్టి నేను అయితే కట్టాను. థ్యాంక్స్ బ్రో. మనోడి పేరు రాజు, చాలా మంది హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ. చాలాసార్లు వచ్చా అన్నగా పర్లేదు, మనం ఎక్కడ ఉన్నా ఒకటే. మొత్తం ఇక్కడ క్లోజ్ చేసి కిందకి వెళ్ళి బిల్ ప్లే చేద్దాం, చూస్తూ ఉండండి. ఇంకా అమ్మ కింద ఏం చేస్తుందో, టెన్షన్ టెన్షన్ పడిపోతుంది నేను కదా. 1,01,800 ఓకేనా అన్న? మమ్మ ఇంకా మొహమాటం పడుతుంది, సిగ్గుపడుతుంది మమ్మ అయితే. చూస్తాం లాస్ట్ వరకు, ఇప్పుడు అయిపోయిందా? అవుతుందా? చాలా వరకు అంటే చాలా వరకు డిస్కౌంట్ ఇచ్చారు మనకైతే. థ్యాంక్స్ ఫస్ట్ అందరికి, శ్రీనివాస్ అన్న అన్న పేరు, అన్నకైతే థ్యాంక్ యూ సో మచ్ అన్న. అమ్మా దేనికి మోమోటంగా ఉంటావు, ఫ్రీగా ఉండు, అందరు చూస్తున్నారన్న, అందరు చూస్తున్నారు కాబట్టి మమ్మ అంత ఎక్కువ. ఇప్పుడు ఎవరు చూడకపోతే కదా ప్రాబ్లం, అందరు చూస్తారు కదా, హ్యాపీగా ఉండాలన్నమాట. సో మొత్తానికి అయితే బిల్డింగ్ మొత్తం అంతా అయిపోయింది, బిల్డింగ్ మొత్తం కూడా. కాకపోతే బిల్ కుట్టేటప్పుడు దీనికైతే ఏంటి ఇప్పుడు, ఇది లక్క పెట్టడానికి అయితే తీసుకొచ్చాను, అంటే డొల్ ఉంది కదా దీనికైతే లక్క పెడతారు, ప్లేట్ వేస్తారా? సో అదనమాట మనకు తెలియదు కదా.
అక్కడే పెడతారు అక్కనది పెట్టించే బ్రో నువ్వు అయితే మొత్తం మా అమ్మ అయితే చాలా అంటే చాలా సిగ్గుపడుతుంది చాలా ఏదో చెప్తాం అనుకున్నాను కానీ ఏదో చెప్పలేకపోయినా ఆఖరికి పర్లేదు ఏదో మన న్యాచురల్ గా ఉండాలి కదా మన దగ్గర చాలా సిగ్గుపడిపోయింది అమ్మ అయితే మాట్లాడే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది నేను రా నేను నేను మాట్లాడు నేను మాట్లాడు అంటుంది అనమాట అంతేలే అంతమందిలో మాట్లాడాలంటే కష్టం కదా మనం అంటే మాట్లాడేస్తాం మనకి ఏ ఫీలింగ్స్ ఉండవు అంటే అంటే తెలుసుకోవాలి నా బదులు మనం మాట్లాడేస్తాం మనం అమ్మ కొంచెం భయపడిపోయి ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అనమాట అందుకే ఎక్కువ మాట్లాడలేదు అమ్మ సో ఏమనుకోవద్దు కానీ కింద మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు అమ్మ ప్రేమ కోసం ఎవరైతే కింద కామెంట్ చేయండి పర్లేదు మళ్ళీ నేను ఇంటికి వెళ్తా ఇంటికి వెళ్ళి మా నాన్నకు చూపిస్తాను మా నాన్నగారు చూపించి మా నాన్న ఫీలింగ్ ఎలా ఉందనేది చూద్దాం అక్కడ కూడా మరి కింద కింద కామెంట్ చేయొచ్చు మీరు కూడా ఏంటని మీ అమ్మగారికి కొనం మీ నాన్న కొనలేదా మరి ఈ పండగ కంటే నాన్నగారికి నాన్నకి కూడా కొంటా నేను నాన్నకి బట్టలు తీస్తాను ఏమన్నా అంటే వైట్ పంచ వైట్ షర్టు అలాంటివి ఇస్తాను నాన్నకి సో నాన్నకి అవి తీస్తా ఇక్కడ చెవికి రింగులు కూడా అంటే చెవి పూగులు ఉంటాయి కదా ఓల్డ్ ఉన్న వాళ్ళకి చెవి పూగులు కూడా కొనమన్నాడు అనమాట ఇంకా డబ్బులు ఏమైనా సంపాదించుకున్నాను నాకు మంచిగా చెవి పూగులు అయితే కొంటా అది మీ బట్టి ఉంటుంది వీడియో మంచిగా చూడండి సో మర్చిపోదు ఇంటికి వెళ్ళక మళ్ళీ షూట్ చేస్తా ఇక్కడికైతే ఈ వీడియో ఆఫ్ చేస్తా చాలా ఇబ్బంది పడిపోతుంది అమ్మ ఫస్ట్ టైం కదా అంత మందులో మా నార్మల్ ఇంట్లోనే సిగ్గుపడిపోద్ది ఇంకా బయట ఇంకా తెలుసు కదా ఎలా ఉంటుందో ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్నతో నాన్న ఫీలింగ్ ఎలా ఉందో అని షేర్ చేసుకుందాం సో వెయిట్ చేయండి అక్కడ వరకు సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంటికి అయితే వచ్చేస్తాను అమ్మని తీసుకొని గోల్డ్ పట్టుకొని ఇప్పుడు అమ్మాయి అయితే నాన్నకి చూపిస్తుంది ఎలా ఉంది మరి చెప్తుంది చూపించామా నాన్నకి గట్టి మాట్లాడు గట్టి మాట్లాడు అవి మిగతా నాన్న కాదు నువ్వు అమ్మకి ఫస్ట్ ఎప్పుడు కొన్నావు తాడు అది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది తాడుకొని తాడుకొని మీరు చిన్నోళ్ళు చిన్నోళ్ళు అంటే నాకు ఏజ్ ఎంత ఉంటుంది ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఓకే 7 సంవత్సరాలు ఉంటుంది అంట నాకంట అప్పుడు అప్పుడు కొన్నాడు తాడు అప్పుడు కొన్నాడు మరి ఇప్పుడు అమ్మేసారు అది కూడా నాకు గుర్తులేదు మనకు నాకు తెలియదు కదా నీకు తెలియడానికి ఇంకా కొద్దిగా బాధలు బాధలు ఉంటే ఆ బాధలు పడినాక అమ్మేసి ఆ బాధలు తీర్చి తాడు సో అంటే తాడు నువ్వే కొన్నావు మళ్ళీ అమ్మకి అంటే నా డబ్బులు కాదు నా కష్టం అంటే నీ కష్టమే కదా నువ్వు ఎన్నిసార్లు మరి ఆటలకి వెళ్ళి నీ డబ్బులు నాకు ఇచ్చి వ్యాపారంలో పెట్టి మన నేను లాస్ అయిపోయి హోల్సేల్ చేశాను కదా సో అది నా డబ్బులు కాదు నీ డబ్బులు అమ్మ నా కష్టం అంటే అది నీ కష్టమే నువ్వే కొన్నావు అమ్మకు తాడు నేను కాదు ఇక్కడ కొన్నది ఓకేనా నీకు మరి కింద కామెంట్ చేస్తారు వాళ్ళు మీ నాన్నకి ఏం కొనవా అని అంటారు మా నాన్నకి అన్నాడు కొంటాను నాకు నీకేదో నన్ను ఇష్టం ఏదో చెప్పు నాకు చెప్పు చెవికి అంటే పాత అంటే విలేజ్ లో మా ఊర్లో ఎక్కువ పాతకాలం అంటే తెలియదే ఉంది పెద్దవాళ్ళు చెవి కాళ్ళు అంటే ఇష్టం మా నాన్నకి ఏవో కన్నాలు కూడా ఉన్నాయి నన్ను చిన్నప్పుడు ఇప్పుడు పెట్టుకున్నావు అవి ఉన్నాయా చిన్నప్పుడు పెట్టుకున్నాను నాకు పెళ్ళాక ముందు వాళ్ళు పెట్టుకున్నాను పెట్టుకుంటే మా ఆస్తి చేసాం అప్పుడు అంటే ఆస్తి అంటే వల్ల అన్నమాట ఊర్లో తెప్పల వల్ల తెప్పలు ఆ తెల్ల తెప్పలు నీటికి ఎత్తుకెళ్ళిపోతే అవి అమ్మేసి మళ్ళీ వల్ల తెప్పలు కొన్నాం సో అప్పుడు అప్పుడు అలాగ అయిపోయింది అనమాట అలాగ అయిపోయి నాన్న అది నీకు కూడా కొంటాను ఎలాగైనా కొంటాను కాదు ఇప్పుడు ఇప్పుడే కొనాలంటే కష్టం కదా కొంచెం టైం తీసుకొని మళ్ళీ డబ్బులు సంపాదించి మళ్ళీ గోల్డ్ షీట్ లాంటివి తీసుకొని అమ్మకి అలాగే కొన్నాను కదా నీకు అలాగే కొంటాను ఉంగరం కొంటాను చెవి కొంటాను ఓకేనా నాకు లేకపోయినా పర్లేదు మీరు హ్యాపీ ఉంటే నాకు అది చాలు ఇవన్నీ నేను వాళ్ళతో మన ఫ్యామిలీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట ఎందుకంటే వాళ్ళు మనల్ని బాగా సపోర్ట్ చేసి బాగా చూసుకుంటున్నారు కాబట్టి మనం వాళ్ళు షేర్ చేసుకోవాలి సో ఈ ఉగాదికి నేను మా అమ్మ నాన్నకి ఇలా హ్యాపీగా చూసుకున్నాను మీరు కూడా ఈ ఉగాది రోజు మీ తల్లిదండ్రులు కూడా మంచిగా చూసుకోండి ఏమని చెప్పాలనుకుంటున్నా వాళ్ళకి కాదు స్వీట్ తెచ్చినమ్మా స్వీట్ తినిపించవా నాకు కాదు నాన్నకే తినిపించు మా నాన్న అయితే వేటకి వెళ్ళట్లేదు ఇంకా వేటకైతే ఉంచేసాను ఎందుకంటే ఇంకా హెల్త్ కొంచెం ఖరాబ్ అయింది మంచిగా లేదు అన్నమాట అందుకే వేటకెళ్ళడం ఆఫ్ చేయించాను ఇంకా ఇంట్లో రెస్ట్ ఫుల్ రెస్ట్ ఇంకా
ఎందుకంటే ఈ వయసు వచ్చిన వరకు ఇంక ఆటకి వెళ్ళకూడదు. చాలా కష్టపడ్డాడు, చాలా అంటే చాలా బోలు కష్టపడ్డాడు కాబట్టి. ఓకేనా నాన్న, నీకు కూడా కొంటాను, మళ్ళీ డబ్బులు సంపాదించి నీకు కూడా అలాగనే కొంటాను. మళ్ళీ ఫీల్ అవ్వకు, ఏంటి మీ అమ్మకి మాత్రం కొన్నావు నాకు కొనలేదా ఇట్రా అని నువ్వు మనసులో అనుకోవచ్చు. నీకు బట్టలు కొంటాను, ఏంటి తెల్ల షర్టు వైట్ పంచి అడిగా, చాలాసార్లు అడిగావు కదా, అది కొంటాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఏంటంటే అసలు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు అందరికీ కొంటున్నాను కదా, అలాగే మా విశ్వ కొడుకు కూడా షాపింగ్ చేశాను నేను. అదిగో వాడు షాపింగ్ ఏదనమాట, వినిపిస్తుంది వాయిస్, వాడు షాపింగ్ ఏది, ఇదిగో నడుం బెల్ట్ ఇది. ఎందుకంటే బయటికి తీసుకొచ్చుడు ముందు నుంచి, ఇప్పుడు అలాగే దగ్గరగా పెద్దడు అయిపోయి చూడు ఎలాగైపోయాడు. రే లేదు, ఆడు చాలా యాసలేస్తున్నాడు ఈ మధ్య అన్నమాట. ఆ వాడి కోసం ఇదిగో నడుం బెల్ట్ కొన్నాను కొత్తగా, ఇంకా ఇది ఒకటి కొన్నాను ఈ రోపు గడన, ఎందుకంటే పెద్దడు అయిపోయి బాగానా. నెక్స్ట్ ఇదిగో ఇది ఒకటి ఇది కూడా కొన్నాను, ఇంకో తాడు కొరికేస్తుంది అన్న ఐటెం పడుకుంటప్పుడు, అందుకే ఇది వేసి పడుకు కడితే బాగుంటుంది కదా అని. సో వాడికి కూడా షాపింగ్ చేసామంట, వాడికి కూడా ఉగాది షాపింగ్ వాడికి కూడా. సో నా వీడియో నచ్చింది అనుకుంటాను, నచ్చినట్టుగైతే ఇలాగే నన్ను ఆదరించండి మా అందరిని కూడా. అలాగే మీరు బాగుండాలి ఎప్పుడు కూడా, అందరు కూడా హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. నాన్న అలాగే ఏం చెప్పాలనుకుంటున్నావా? సో ఇంక మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా, మా విలేజ్ అందాలన్నీ చూపిస్తా, మా విలేజ్లోకి వెళ్ళి విలేజ్ పండుగలు ఎలా ఉంటాయి అక్కడ చెప్తా. సో మిస్ కావద్దు, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి, జై హింద్.